ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం సింపుల్ ఆనియన్ టమాటో చట్నీ చూద్దామండి. ఈ ఆనియన్ టొమాటో చట్నీ ఇడ్లీ దోశ కాంబినేషన్కి సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క వేసి బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపై కూడా వేసుకోండి. వెల్లుల్లి నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను, వెల్లుల్లి కూడా వేసుకోండి. వేసి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆనియన్స్ వేసి బాగా వేపండి. ఆనియన్స్ ఎప్పుడు టొమాటో కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒక కప్పు టొమాటోస్ తీసుకుంటే హాఫ్ కప్ ఆనియన్స్ ఆ రేషియోలో వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు కాస్త లైట్గా సాల్ట్ వేసి వేయించండి. ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్లో వేయించని అవసరం లేదండి. కాస్త వాటర్ పోయి లైట్గా వేగిన తర్వాత ఒక కప్పు టొమాటో వేసుకోండి. కాస్త సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వీటిని బాగా దగ్గరికి మగ్గనివ్వండి. మీకు కొత్తిమీర కూడా ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు దగ్గరగా అయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారింది, మన చట్నీ అయిపోయిందండి. చిన్న పోపు వేసుకొని ఇడ్లీతో దోశతో ఎంజాయ్ చేయండి.